हाय अंडी नमस्ते अंडी वेलकम टू बिंदु गार्डनिंग मन रोजु मन गार्डन चामंती मुक्कलु उन्नायंडी अदे विधंगा पच्चिमिर्ची उन्नायी अदे विधंगा वंकाय मुक्कलु उन्नायी कानी एंदुकंटे ई वीडियो तीस्तुन्ना अंटे नेनु नाकु चामंती मुक्कलु इप्पुडु जस्ट अवि मंचि फ्लवरिंग तो स्टार्ट अवुतुन्नायी कानी दानिकि ओक पेस्ट वच्चिंदंडी आ पेस्ट की नेनु एन्नो विधालुगा ट्रई चेस्तुन्नानु కానీ అది పెస్ట్ కంట్రోల్ కావడం లేదు అది మీకేమన్నా అది చూపిస్తాను మీకేమన్నా తెలిసింటే ఒక సజెషన్ ఇవ్వండి ఒక కామెంట్ చేయండి దాన్ని ఫాలో అవుతానండి ఓకేనా మన ఛానల్ గాని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా వీడియోలోకి వెళ్దాం ఆ పెస్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను నేను ఎన్నో రకాల ఉంటుంది నేను వాటికి స్ప్రే చేస్తున్నా కూడా అది కంట్రోల్ కావడం లేదండి అది మీరేమన్నా మీకు తెలిసింటే నాకు ఒక కామెంట్ ద్వారా తెలియజేయడం వల్ల నాకు కొద్దిగా सहाय चार ओके फ्रेंड्स वीडियो लेकिन ओके फ्रेंड्स इपू मन चामंती मुक्ल की आ पेस्ट अटाक चुपा कदा इंत चूसर कदमी इंत मुक्लो मन चामंती मुक्लो यदा मन ब्लूमिंग्स वस्तनाई का मोकल तोगे चाल बाधा का सजेशन तेजी आ पेस्ट एला चूसर कदा फ्रेंड्स मैं टू डेस ఇక్కడ మేము ఊర్లో లేమన్నమాట 2 డేస్ ఊర్కి వెళ్ళంటే నేను 2 డేస్ తర్వాత చూశాను మొక్కలో చాలా వరకు చీమలు ఉన్నాయి నల్ల చీమలు అది ఎందుకప్పా నేను చెక్ చేస్తే ఈ మొక్కకు సంబంధించిన పెస్ట్ ఒక అటాక్ అయిందన్నమాట అది మీకు ఏమన్నా తెలిస్తే ఒక కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది చూశారు కదండి ఎలా ఉందో ఈ విధంగా ఉంది మొక్కంతా ఉండండి ఎందుకంటే మన గార్డెన్ లో చాలా వరకు మొక్కలు ఉన్నాయి ఎన్నో యా మొక్కకి లేదండి దీని ద్వారా ఏమైందంటే నాకు చిల్లీ కూడా అటాక్ అయ్యిందన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉండేది ఈ పెస్ట్ అనేది మొత్తం ఫుల్ ఈ మొక్కంతా అటాక్ అయ్యిందన్నమాట ఇక్కడ కూడా చూశారు కదా చిన్న చిన్నగా విధంగా మొక్కలన్నీ మొక్క కొమ్మ కొమ్మకు వచ్చాయనమాట అదే విధంగా ఇక్కడ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కొమ్మ ఉంది ఈ కొమ్మలో కూడా ఇక్కడ చూశారు కదా ఈ కొమ్మ అంతా చూడండి ఈ కాండం వెంబడి ఉంది ఈ విధంగా చాలా వరకు వచ్చేసిందండి నేను ఈ మొక్క మొత్తం అంతా కింద వరకు తొలగించాలంటే నాకు చాలా వరకు నాకు అయితానలేదు కానీ మీకు ఏమన్నా తెలిసింటే ఈ పెస్ట్ ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పేసి ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సహాయం చేసిన వాళ్ళైతారు అదే విధంగా పచ్చిమిర్చిలో ఉంది చూపిస్తాను అది ఇదేనండి పచ్చిమిర్చి ఇది సూర్యముఖి ఆల్్రెడీ నేను 2 టైమ్స్ 3 టైమ్స్ వీడియో తీసాను దీన్ని ఇప్పుడు ఇలా డల్ అయిపోయింది మొక్క చూపిస్తాను ఈ మొక్క అంతా ఫుల్ అటాక్ అయ్యిందండి ఇది ఇక్కడ చూశారు కదా చూడి ఈ కాండానికి అతుక్కుని ఉన్నాయి ఇవి వీటిని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పేసి నాకు ఇది ఐడియా అయితం లేదండి మీరు ఏమన్నా తెలిసింటే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి హెల్ప్ చేసిన వాళ్ళైతారు ఎందుకంటే సూర్యముఖి ఇది మంచి మొక్కండి మీరు ఏం చేయమంటే అలా చేశానండి కొమ్మ తీసేయమన్నా ఇది మొక్క తీసేయమన్నా తీసేస్తాను ఈ విధంగా మొత్తం అంతా చూడండి ఈ మొక్కకు సంబంధించిన మొదట్లో కూడా ఈ విధంగా పెస్ట్ అనేది అటాక్ అయిందన్నమాట నేను 3 డేస్ వరకు 2 డేస్ ఊర్లో లేమండి ఈ రోజు వచ్చాము మార్నింగ్ చూశాను ఈ విధంగా చీమలు చాలా వచ్చాయి అని చెప్పి చెక్ చేస్తే ఈ పెస్ట్ అనేది అటాక్ అయి ఉంది నేనైతే దీనికి వేపాకు వెల్లుల్లిపాయ పసుపు అనేది స్ప్రే చేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ మొక్కని అదే విధంగా చామంతి మొక్కల్ని ఎలా సేవ్ చేయాలో ఒక కామెంట్ చేయండి నేను దాన్ని టిప్స్ ని ఫాలో అవుతానండి ఇది వేపాకులు అదే విధంగా వెల్లుల్లిపాయతో అదే విధంగా కొద్దిగా పసుపు వేసుకున్నానండి నేను మిక్సీలోకి వేసుకొని నేను గ్రైండ్ చేసుకొని 24 అవర్స్ తర్వాత ఫర్మెంట్ అయిన తర్వాత నేను ఈ పెస్ట్ అనేది కంట్రోల్ కావడానికి స్ప్రే చేస్తున్నాను నేను ఎన్నో రకాలైనటువంటి ప్రతి ఒక్కటి స్ప్రే చేశాను అది కంట్రోల్ కాలేదండి కానీ మీకు ఏమన్నా ఈ పెస్ట్ గురించి తెలిసింటే ఒక కామెంట్ చేయండి నేను దాని మెథడ్ ని ఫాలో అవుతాను నేను ఇందులో స్ప్రేయర్లో దీన్ని నేను లోడ్ చేసుకున్నాను అన్నమాట ఆల్రెడీ వేసుకున్నాను ఇప్పుడు మొక్కలకి స్ప్రే చేస్తున్నాను అది స్ప్రే చేయడం వల్ల కంట్రోల్ అవుతుందో లేదో నాకు తెలియదండి
ఒకవేళ మీకు ఏమన్నా ఈ పెస్ట్ కంట్రోల్ కావడానికి మీరు ఒక సజెషన్ ఇస్తే నేను దాన్ని ఆ టిప్స్ ని ఫాలో అవుతానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మొక్కకి స్ప్రే చేద్దామండి. మొత్తం ఈ విధంగా మొక్క తడిసే విధంగా మన మొక్క అంతా మొత్తం అంతా ఫుల్ అన్ని ప్రతి లీవ్స్ కూడా ఆకులు కింద అడుగు భాగాన్ని కూడా స్ప్రే చేయండి ఫ్రెండ్స్. ఈ మొక్క మాత్రం చాలా వరకు అటాక్ అయి ఉంది. నేను 3-4 రకాలు ఇచ్చాను కానీ కంట్రోల్ కాలేదండి. నేను ఊరికి వెళ్ళడం వలన ఈ పెస్ట్ అనేది ఫస్ట్ నేను నియమాలు ఇచ్చినప్పుడు కొద్దిగానే ఉండింది, ఇప్పుడు మొక్క అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ మొక్క మొత్తం అంతా తొలగించామనుకోండి, ఇది మనకి ఇప్పుడు ఫ్లవరింగ్ టైం కాబట్టి ఈ మొగ్గలన్నీ చిన్న చిన్న మొగ్గలుగా మనకి చామంతి మొక్కలు చాలా వరకు మొగ్గలు ఉన్నాయి. వీటి మనం ఫ్లవర్ సీజన్ కాబట్టి దీన్ని సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేసుకునే విధంగా చేద్దామండి. కానీ మీకు ఏమన్నా తెలిసింటే దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక టిప్స్ చెప్పండి, నేను దాన్ని ఫాలో అవుతానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా నేను విధంగా చేశాను. కానీ మీకు ఈ ఫర్టిలైజర్ అనేది, ఈ పెస్ట్ అనేది మనం ఈ పెస్ట్ కంట్రోల్కి ఈ కషాయం ఏ విధంగా తయారు చేసుకొని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది మీకు ఏ విధంగా కంట్రోల్ అవుతుందో తెలీదు. మీ ఈ పెస్ట్ గురించి మీకు ఏమైనా వీటి పేరు తెలిసింటే ప్లీజ్ కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. ఉంటానండి, హ్యాపీ గార్డెనింగ్ అండి.